नमस्ते सावित्री कुक्स स्वागत मुंदगा अंदर की विजयदशमी शुभाकांक्षलु। वीडियो मा इंट्लो दसरा एला जरुपुकुन्नामो अलागे मा वीधिलो अम्मवारिनि पेट्टारु इंक अक्कडिकि वेल्लिन रोजु नेनु चिन्न चिन्न क्लिप्पुलु तीसानु अवि कूडा याड चेसानु। इंक इक्कड अम्मवारिनि पेट्टिन दग्गर दुर्गाष्टमि रोजु अन्नदानं चेसारन्नमाट। మేం కొడు దానికి రైస్ బ్యాగ్ అయితే ఇచ్చాము। అన్నదానాల్లోకెల్ల అన్నదానం గొప్పదంటారు కదా। మహాత్మమ్మ రోజు అమ్మవారి దగ్గర కోలాటం పెట్టారన్నమాట। ఇంకిది దసరాకు ముందు రోజు నైట్ ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చేసి ఇంకా ఇక్కడ పూలు గుచ్చుతున్నాను గుమ్మాలకి దేవుడి బిర్వాకి। ఇంకా ఈ పూలు అయితే మాత్రం తోట దగ్గర తీసుకొచ్చామన్నమాట। మొన్న ఈ మధ్య ఏదో పని ఉండి మదిరి వెళ్ళాం అన్నమాట। అటువైపు వెళ్తుంటే అన్ని బంతి తోటలే ఎంత బాగున్నాయో ఇంకా తోట దగ్గర తెప్పించండి వీలైతే పూలు బాగుంటాయి అంటే ఇంకా అక్కడ తెప్పించారన్నమాట। ఇంక ఇక్కడ పూలు గుచ్చటం కూడా అయిపోయింది। గుమ్మాలకి దేవుడి బిర్వాకి పెట్టేశాను। ఇంక ఇక్కడ పూలు మిగిలాయి అని చెప్పి గుమ్మం దగ్గర అటొకటి ఇటొకటి పువ్వు పెడుతున్నాను అన్నమాట। ఇది తెల్లారి పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకొని లెగసాను అన్నమాట। ఇంకా వాకిలి ఊడ్చి ముందు నీళ్లు చల్లేసి ముగ్గది వేశాను। ఇంక ఇక్కడ పసుపు కుంకుమ వేస్తున్నాను। మా వీధిలో అయితే ఎప్పుడూ రష్ గానే ఉంటుంది। ఇంక మీరు ఎలా జరుపుకున్నారు దసరా బా జరుపుకున్నారా కామెంట్ చేయండి। ఇంక ప్రతి పండక్కి నా ముగ్గులు అయితే మీకు చూపించాల్సిందే కదా। ఇంక ఇక్కడ అదే ముగ్గులు చూపిస్తున్నాను అన్నమాట। నవరాత్రిలో మీరందరూ ప్రతిరోజు గుడికి వెళ్ళారా అమ్మవారి అలంకారాలు చూసారా। మేమైతే మాకు దగ్గరలో అమ్మవారిని పెట్టారు కదా వీలైనంత వరకు వెళ్ళానన్నమాట। ఒక్కరోజే వర్షం పడి వెళ్ళలేదన్నమాట। ఆ రోజు ఒక్కటే మిస్ అయ్యాను। ఇంక ఇక్కడ పొద్దునే ముగ్గది అయిపోయిన తర్వాత కాఫీ తాగేస్తున్నాము। ఇంక మా వారు బయటికి వెళ్ళిపోయి షాప్లో పూజ చేసుకుంటారన్నమాట। ఇంక నేను కూడా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ముందు కాఫీ అయితే కలిపేసి తాగేస్తాము। ఇంక ఇక్కడ స్నానం చేసి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా గారెలు వేసేస్తున్నాను। ముందు అమ్మవారికి నైవేద్యంగా ఉల్లిపాయ వేయకుండా గారెలు వేస్తున్నానన్నమాట। ఈసారి దసరాకైతే మాత్రం మరీ ఎక్కువగా నైవేద్యాలు ఏం చేయలేదు గారెలు పాయసం పులిహోర మాత్రమే చేశానన్నమాట। ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు మనం ఉన్నామని పూజ అయిపోయిందాక వాళ్ళు ఉండాలంటే టిఫిన్ చేయకుండా కష్టం కదా। ఎప్పుడైనా సరే మా ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని ఉండమనే దాన్ని కాదు। ఇంక దేవుడికి విడిగా తీసేసి ఇంక మా వారిని పిల్లల్ని కూడా తినేసేయమనేదాన్ని అన్నమాట। ఇంక ఇక్కడ పాలు పొంగి ఇచ్చేద్దామని చెప్పి ఇంక పాలు పోసేస్తున్నాను। ఎప్పుడూ కూడా పరమాన్నం చేస్తాను ఈసారి మాత్రం సగ్బియ్యం సేమియా పాయసం చేశాను। ఇంక ఇక్కడ పాలు కూడా పొంగాయి। ఇంక తర్వాత పులిహోర కూడా కలిపేస్తున్నాను అన్నమాట। ఇక్కడ నైవేద్యాలు చేసుకోవటం అయితే అయిపోయింది ఇంక పూజ చేసుకోవటమే। మొన్న వినాయక చవితికి కూడా అంతే ఏంటో ముందు రోజు అంత హుషారు లేకుండా చేసినట్టు చేశాను। పండగ రోజు మాత్రం భలే ప్రశాంతంగా చేసుకున్నాను। ఈసారి కూడా అంతే ఏదో పని చేద్దామా వద్దా అన్నట్టు చేశాను అన్నమాట ముందు రోజు అయితే। ఇంకా దసరా పండగ రోజు అయితే మాత్రం భలే కూల్గా చాలా ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపించింది నాకు। ఇంక ఇక్కడ దీపారాధన చేసేసుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాను। ఇంకా నా పనులన్నీ పూర్తయిపోయి పూజలో కూర్చునేసరికి మా వారి షాప్లో కూడా పూజ చేసుకొని వచ్చేస్తారన్నమాట। ఇక ఏ పండగ అయినా కానివ్వండి ఏ పూజ అయినా చేసుకొనివ్వండి ఇంకా గోవింద నామాలు అయితే మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే। అది ఏ పూజ అయినా సరే ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది। ఇంకా గోవింద నామాలు చదవకపోతే నాకు ఆ పూజ పూర్తి చేసుకున్నట్టే అనిపించదన్నమాట। ఇంకెక్కడ కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది ఇంకా హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ అయితే అయిపోయినట్టే। ఇంక ఇక్కడ మా వారు కూడా హారతి తీసుకొని ఇంకా దండం పెట్టేసుకుంటున్నారు। ఇంకా మామయ్య కూడా ఉన్నారుగా ఇంకా మామయ్య కూడా ఇక్కడ హారతి తీసుకుంటున్నారన్నమాట।
ఇంకా విజయదశమి రోజు నా పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా మీరు పూజ ఎలా చేసుకున్నారు, ఏమేమి నైవేద్యాలు చేశారన్నది కూడా తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇంకా బంతిపూలు తోటలో తెప్పించుకున్నా అన్నాను కదా, ఇంకా మనం మామూలుగా మార్కెట్లో తెప్పించుకున్న పూలకి తోటలో తెప్పించుకున్న పూలకి ఎంత తేడా ఉందో, ఎంత తాజాగా ఎంత బాగున్నాయో, మనకు పూలు అలా అయితే నలిగిపోయినట్టుంటాయి కదా. ఇంక ఇక్కడ చూడండి దండగోడు ఎంత లావుగా ఉందో, మనం అదే మార్కెట్లో తెచ్చుకుంటే పూలు చూడటానికి పెద్దగా ఉన్నా కూడా లావుగా అనిపించదు, ఒడిలిపోయినట్టుంటాయి అన్నమాట. ఇంకా గుమ్మానికి, దేవుడి బీరువాకి, ఇలా వెంకటేశ్వర స్వామికి ఇలా పెట్టేశాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇంకా ఆకలి వేసేస్తుందన్నమాట, ఏమైనా తిందామని చెప్పి గారెలు పాయసం తెచ్చుకున్నాను. పొద్దుట్ నుంచి ఫోన్ చూడలేదు కదా, అందుకని చెప్పి ఇక్కడ ఫోన్ చూస్తున్నాను అన్నమాట. ఈ ఫోన్తో మనకు అంతట అనుబంధం ఏర్పడిపోయింది, ఇది ఒక్క పూట చూడకపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు చూస్తున్నాను. మా వారికి ఎవరో ఫోన్ చేస్తే మళ్ళీ షాప్కి వెళ్ళారనమాట. ఇంకా హాయిగా టీవీ చూస్తూ తింటున్నాను, ఈలోపు వర్షం పడుతుందన్నమాట. లాడి తమితో శ్రీ వెంకటేశు తనే వచ్చి పెళ్ళాడి కొమెరవయ్యాడు. శనివారం మహాలక్ష్మీ దేవి అలంకారం కదా, ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానన్నమాట. ఆ రోజు అమ్మవారి అలంకారము. మధ్యాహ్నం భోంచేసాము, ఇంకా కాసేపు పడుకున్నాను. ఇంకా సాయంత్రం మళ్ళీ మా వీధిలో అమ్మవారిని పెట్టారు కదా, ఇంకా లాస్ట్ రోజు కదా వెళ్ళొద్దామని చెప్పి ఇక్కడ బయలుదేరానన్నమాట. మధ్యాహ్నం నుంచి ఒకటే వర్షము, అసలు వెళ్ళా తవ్వదేమో అనుకున్నాను. ఇంక ఎలాగ వెళ్ళే టైంకి కొంచెం తగ్గిందనమాట, ఇంకా అక్కడికే బయలుదేరాను. ఇంకా లాస్ట్ రోజు అమ్మవారిది రాజరాజేశ్వరీదేవి అలంకారం కదా, ఎంత బాగున్నారు కదా. ఇంకా లాస్ట్ రోజు కదా, ఇంకా బతుకమ్మల్ని చూశారుగా, ఇంక ఇక్కడ అమ్మవారికి కుంకుమ అభిషేకం చేస్తున్నారు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది అయితే జమ్మి చెట్టు అనమాట. ఈ విజయదశమికి జమ్మి చెట్టును కూడా పూజిస్తారు కదా, సెమీ పూజ అని చెప్పి. ఇంకా అమ్మవారికి అయితే ఎన్ని రకాల హారతులు ఇచ్చారో, అఖండ దీపం కూడా వెలిగించారు, చాలా పూజ అంతా అయిపోయేసరికి మళ్ళీ వర్షం పట్టడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అమ్మవారికి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకొని ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసి ఈ వీడియోకి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానమాట. మా ఇంట్లో మా వీధిలో దసరా పండుగ ఇలా జరిగింది. ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.